శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 48 గంటల్లో సమస్యలు తీరాలంటే, మీ కోరికలు ఫలించాలంటే ఉప్పుకు సంబంధించి ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దొడ్డుప్పు ఉపయోగించి అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము ఈ దొడ్డుప్పు కాస్త నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అదేవిధంగా ప్రాచీన కాలంలో గోశాలల్లో ఉప్పు స్తంభాలు అనేటటువంటివి ఉండేవి. అంటే ఆవులు కూడా ఈ ఉప్పుని అనేటటువంటివి నాకుతూ ఉండేవని చెప్పి మనకి పరిహార శాస్త్రంలో చెప్పారు. ఉప్పుకు అంత శక్తి ఉంది కాబట్టి ఎలాంటి సమస్యలున్నా సరే 48 గంటల్లో ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఈ రాళ్ల ఉప్పుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం గురువారం రోజు పాటించాలి. గురువారం రోజు తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 మధ్యలో ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి, ఒక యెల్లో కలర్ క్లాత్ తీసుకోండి. ఆ యెల్లో కలర్ క్లాత్లో 1 కేజీ దొడ్డుప్పు ఉంచి దాన్ని మూట కట్టండి. మీ ఇంట్లో నైరుతి దిక్కులో ఒక మేకు కొట్టి ఆ మేకుకి ఈ మూటను తగిలించాలి. ఈ మూట ఎలా తగిలించాలి? ఆ మూట ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఆ ప్లాస్టిక్ కవర్ తగిలించాలి. నైరుతి దిక్కు అంటే దక్షిణము పడమర, ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి దాన్ని నైరుతి దిక్కు అంటారు. మీ ఇంట్లో ఏ రూమ్లో అయినా సరే నైరుతి మూల ఈ కేజీ రాళ్ల ఉప్పు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టాక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఆ ప్లాస్టిక్ కవరు మేకు కొట్టి తగిలించండి. ఒకవేళ అక్కడ కబ్బోర్డు ఉన్నట్లయితే ఆ కబ్బోర్డుకైనా సరే అక్కడ లోపల పెట్టుకోవచ్చు, దానిలో దోషం ఏం లేదు. ఇలా చేస్తే 48 గంటలలోపు మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు మంచి పరిష్కార మార్గం లభిస్తుంది. అలా ఉంచినటువంటి మూటని 2 నెలల వరకు కదిలించవద్దు. కదిలించకుండా ఉంటే మీకు విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది. 2 నెలల తర్వాత ఈ మూటలో ఉన్నటువంటి ఉప్పు మొత్తం కూడా తీసి ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి. మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చే గురువారం రోజు తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 మధ్యలో మళ్ళీ ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోవటం, 1 కేజీ దొడ్డుప్పు పోయటం, మూట కట్టడం, ఆ మూట ప్లాస్టిక్ కవర్లో పెట్టడం, మళ్ళీ నైరుతి మూల ఉంచడం. ఇలా 2 నెలలకు ఒకసారి ఉప్పు మారుస్తూ ఈ పరిహారం పాటిస్తూ ఉన్నట్లయితే ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ వచ్చిన సమస్యలన్నీ కూడా వెంటనే 48 గంటల్లో పరిష్కారం అవటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు భార్యాభర్తల గొడవల నుంచి బయటపడటానికి కూడా ఈ దొడ్డుప్పు అనేది విశేషంగా పనిచేస్తుంది. భార్యాభర్తలు వాళ్ళ బెడ్రూమ్లో ఒక బౌల్లో, గాజు బౌల్లో దొడ్డుప్పు పోసి దానిలో 4 మిరియాలు 4 లవంగాలు వేసి ఆ గదిలో మూల ఎక్కడైనా ఉంచండి. 4 మిరియాలు 4 లవంగాలు, ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూట ఈ గాజు బౌల్లో ఉన్న ఉప్పులో ఉంచి బెడ్రూమ్లో ఉంచాలి. అలా ఉంచితే క్రమక్రమంగా భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి. గొడవలు తగ్గిపోయిన తర్వాత ఈ మూట, ఈ దొడ్డుప్పు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి. పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ఇంతటి శక్తి ఉంది. అంతేకాకుండా ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఉప్పు అనేది ఇంట్లో పింగాణీ పాత్రల్లోనే ఉంచాలి. పింగాణీ పాత్రలు లభించని పక్షంలో గాజు పాత్రలో అయినా ఉప్పు పోసి ఇంట్లో ఉంచుకోవాలి. ఎప్పుడూ కూడా ఉప్పు అనేది ఇంట్లో గాజు పాత్రలో కానీ పింగాణీ పాత్రలో కానీ ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు వంట చేసుకునేటప్పుడు వాళ్ళకి సమానమైన ఎత్తులో ఉప్పు డబ్బా ఉండాలి. వాళ్ళకంటే ఎక్కువ ఎత్తులో కానీ వాళ్ళకంటే తక్కువ ఎత్తులో కానీ ఉప్పు డబ్బా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అలాగే చాలామంది ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కుడి చేత్తో వంట చేస్తూ ఎడం చేత్తో ఉప్పు తీసి కూరలో వేస్తూ ఉంటారు. అలా వేయటం కూడా దోషమే అని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఉప్పుకు సంబంధించి ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించండి. అసలు ఆడవాళ్ళు ప్రతి శుక్రవారము కూడా రాత్రి నిద్రించే ముందు ఒక పొట్లల్లో దొడ్డుప్పు ఉంచి మూట కట్టి మర్నాడు శనివారం నిద్ర లేచిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేస్తే ఇంట్లో ఉన్న సభ్యులకు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఉప్పుకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.